ముసలావిడేమంటేసుకొచ్చారేమిటి ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్? అయ్యయ్యయ్యయ్యో ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురాడు తండ్రి. ఈవిడ వంద వందల పెళ్లి నాయనోయ్. అబ్బబ్బే ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి, స్వచ్ఛమైన కన్య. కన్య ఇదెక్కడ వృద్ధ కన్యరా బాబోయ్? అవక అవక 19 సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతాం మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్వరంలోకి వచ్చింది. సుమంగళిగా కన్ను మూయాలి మునిమామ కోరిక. శుభం, ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను, నీ గొంతు కొయ్యలేను, ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంటా అలరి? ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో ప్రేత కళ ఎలా నాట్యం చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈడు చూడక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా? అక్కర్లేదు, మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి, అబ్బాయి ఎలా ఉన్నాడు? దబ్బా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుక ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. పక్కాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇది ఎక్కడ దొరికిందిరా నా కర్మ? కర్మ కూడా ఉందా చివరిలో? శర్మేమిటమ్మా నా పిండాకుడు. నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లి. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను బతకను, నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కత్తి ఎక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు, నేను చెప్తాను అండండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు, ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్ కి అది కూడానా? అవును ఆయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా, నే పోతున్నా, నే పోతున్నా. నిజంగా పోయేలా ఉంది? సావుకు ముందే తాళి కట్టేస్తాను. మంత్రం చదువు. నే పోతున్నా. తొందరగా మంత్రం చదువు. చదువు. నే పోతున్నా, నే పోతున్నా, నే మాయ. ఇలా జరిగింది ఏమిటి ఓం నమః శివాయ? నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా మరి, నిన్ను రైలు ఎక్కించి జనాలు తద్దినే పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ ఏందన్నయ్యా, వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్క వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చావుకేసి దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయన వాడిని కొట్టి మన పాటలు ఎక్కడ కొట్టుకోవటం? ఇంక నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయనా.